బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం తీసుకొచ్చిన పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన. మరి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 6000 రూపాయలను మూడు విడతల్లో, అనగా 2000 ప్లస్ 2000 ప్లస్ 2000 ఈ విధంగా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే దాని కింద మరి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పటికే 8 విడతల్లో మరి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలను జమ చేస్తూ వస్తుంది. మరి ఈ సంవత్సరానికి సంబంధించి మరో విడత, అనగా 9వ ఇన్స్టాల్మెంట్ లేదా 9వ విడతకు సంబంధించిన 2000 రూపాయలను త్వరలోనే రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయబోతోంది. మరి ఇప్పటి వరకు ఈ పథకానికి అప్లై చేయనటువంటి రైతులు కూడా కొత్తగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంలోకి వెళ్తే, పిఎం కిసాన్ స్కీమ్ రైతులకు గుడ్ న్యూస్. త్వరలోనే ఖాతాల్లోకి 2000, ఎప్పుడంటే రైతుల ఖాతాల్లోకి కేంద్రం త్వరలో 2000 జమ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రైతులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి ఏడాది 6000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ డబ్బులను మూడు విడతల్లో 2000 చొప్పున జమ చేస్తుంది. ఇప్పటికే 8 విడతల్లో డబ్బులు జమ చేసిన కేంద్రంలోని మోదీ సర్కార్ తాజాగా 9వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ 9వ విడత డబ్బులను ఆగస్టులో రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే అనేక మంది రైతులు ఈ పథకం గురించి అవగాహన లేక సరైన సమయంలో దరఖాస్తు చేసుకోలేక నష్టపోతున్నారు. మరికొందరు దరఖాస్తు సమయంలో పొరపాట్ల కారణంగా కూడా డబ్బులు పొందలేకపోతున్నారు. మరి కొత్తగా పిఎం కిసాన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న రైతులు ఈ స్టెప్స్ను ఫాలో కావాల్సి ఉంటుంది. మొట్టమొదటగా రైతులు pmkisan.gov.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. అందులో ఫార్మర్స్ కార్నర్ ఎంపికపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మరి పిఎం కిసాన్ అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా పిఎం కిసాన్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఫార్మర్స్ కార్నర్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే లింక్ కూడా మనకు కనిపిస్తుంది. రెండవది ఏంటి అంటే తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి కొత్త ట్యాబ్ తెచ్చుకుంటుంది. ఇందులో ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనం చూడవచ్చు ఫార్మర్స్ కార్నర్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే లింక్ కనిపిస్తుంది. మనం ఈ లింక్ అనే దాన్ని క్లిక్ చేయాలి అని చెప్పారు. క్లిక్ చేసిన వెంటనే మనకు ఆధార్ నంబర్, ఇమేజ్ టెక్స్ట్ అంటే ఇక్కడ కనిపించే టెక్స్ట్ని యాజిటీస్గా టైప్ చేయమని అడుగుతుంది. ఆ టెక్స్ట్ని టైప్ చేసి మన యొక్క రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని సెర్చ్ అని క్లిక్ చేయగానే మరి మీకు సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అనంతరం మీ వివరాలు, భూమికి సంబంధించిన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఫామ్ మొత్తం నింపిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. మరి ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్తగా మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకంలోకి జాయిన్ కావచ్చు. గతంలో దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పుగా వివరాలు నమోదు చేసిన వారు https://www.pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి కుడివైపు కార్నర్లో కనిపించే ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్పై క్లిక్ చేసి వివరాలను సరిచేసుకోవచ్చు. మరి దీన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరి పిఎం కిసాన్కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ విధంగా మనం ఓపెన్ చేస్తే ఇందులో సేమ్ ఫార్మర్స్ కార్నర్ అనే దాంట్లోనే ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఈ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఇందులో మీ ఆధార్ నంబర్ మరియు ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెక్స్ట్ టైప్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయగానే మరి మీవి ఏవైనా తప్పులుంటే వాటికి సంబంధించిన వివరాలనేవి చూపిస్తుంది. వాటిని మీరు సరిచేసుకోవడం ద్వారా మరి ఎవరైతే ఇప్పటి వరకు మరి 8 విడతల్లో డబ్బు అనేది జమ చేయడం జరిగింది, మరి వీటికి సంబంధించినటువంటి డబ్బు మీ యొక్క ఖాతాలోకు జమ కాకపోతే ఈ వివరాలన్నీ కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలో వ్యవసాయ భూమి పేపర్లు ఉండాలి. ఇంకా ఆధార్ కార్డ్, అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు, అడ్రస్ ప్రూఫ్, ఫీల్డ్ ఇన్ఫర్మేషన్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం ఉంటుంది.
పిఎం కిసాన్ పథకానికి రైతులు దరఖాస్తు చేసే సమయంలో ఏవైనా సమస్యలు లేదా సందేహాలు వస్తే హెల్ప్ లైన్ నంబర్ను 1552611800001112380132 రైతును ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మరి మీకు ఏవైనా సందేహాలు కానీ లేదా సమస్యలు ఉంటే ఈ ఫోన్ నంబర్స్కు ఫోన్ చేయడం ద్వారా మీరు పూర్తి వివరాలు అనేవి పొందవచ్చు. మరి ఇది ప్రధానమంత్రి అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సంబంధించిన పూర్తి వివరాలు. త్వరలోనే 9వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేవి కూడా ఆగస్టు నెలలో రైతుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.